ఈరోజు నేను మీ ముందుకు కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. అంతేకాదు నా సబ్స్క్రైబరు బుజ్జి రాజు అనే సబ్స్క్రైబరు కైన్ మాస్టర్లో యూట్యూబ్ వీడియోస్ ఎలాగ ఎడిట్ చేయాలో వీడియో చేయండి అని అడిగారు. నేను కూడా నా వీడియోస్ని ఎలాగ ఎడిట్ చేస్తానో వీడియో చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. ఆ సమయంలోనే బుజ్జిరాజు అనే సబ్స్క్రైబర్ కూడా కైన్ మాస్టర్లో వీడియోస్ ఎలాగ ఎడిట్ చేయాలో వీడియో చేయండి అన్నారు. నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే ముందుగా నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మోటో G4+ మొబైల్ ద్వారా షూట్ చేస్తాను, తర్వాత నేను కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకుంటాను. నా వాయిస్ అనేది నేను డైరెక్ట్గా ఫోన్లో ఉన్న మైక్ తోటే మాట్లాడతాను. నేను ఇంతకుముందు ఒకసారి ఒక మైక్ కూడా పర్చేజ్ చేశాను, ఆ మైక్ కూడా నేను అన్బాక్సింగ్ చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మైక్ మీద నాకున్న ఒపీనియన్ కూడా నేను తెలియపరిచాను. అయినా కూడా నేను ఫోన్లో ఉన్న మైక్తోనే డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మాట్లాడిన వాయిస్ని ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసి ఇంకొక అప్లికేషన్ ద్వారా నేను ఆడియోని డెవలప్ చేస్తాను. ఆ అప్లికేషన్ పేరే లెక్సెక్స్ ఆడియో ఎడిటర్ అనే అప్లికేషన్. ఇది మన ప్లేస్టోర్లో ఫ్రీగానే దొరుకుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా నేను ఆడియోను అనేది డెవలప్ చేస్తాను. కొన్ని వీడియోస్ని షూట్ చేశాను, ఆ వీడియోస్ని నేను ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. పూర్తిగా మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. స్కిప్ చేసుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు తెలియవు, కొన్ని విషయాలు అర్థం కాలేవు. అందువల్ల పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి. నేను కైన్ మాస్టర్ 4.8 వర్షన్ని ఉపయోగిస్తాను. కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి ఓపెన్లో మనం న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని 16:9 సైజుని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఫైల్లో నేను ఎక్కడైతే షూట్ చేసిన ఫైల్ సేవ్ చేసుకున్నానో ఆ ఫైల్ని ఓపెన్ చేసి ఆ వీడియోలన్నిటిని కూడా ఇక్కడ మనం కైన్ మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 7 ఫైల్స్ని 1 by 1 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి రొటేషన్ అనేవి కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని ఫైల్స్ రొటేషన్ ఆప్షన్ తీసుకొని దాన్ని మనం యాజ్ ఈజ్గా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు. ఇలా 7 ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకొని 7 భాగాలుగా తీసిన వీడియోస్ అన్నిటిని కూడా ఒకే ఒక్క ఫైల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అలాగే నేను 7 ఫైల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఒకే ఒక్క ఫైల్గా ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఎక్స్పోర్ట్ మనం చేసేటప్పుడు మ్యాక్సిమం బిట్ రేట్ని పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. బిట్ రేట్ అనేది మ్యాక్సిమం ఇచ్చాను, ఎక్స్పోర్ట్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎక్స్పోర్ట్ అనేది చాలా టైం పడుతుంది, ఇది ఇంచుమించు ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. కానీ నేను మీకు 8x స్పీడ్లో చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన ఫైలు మన ఇంటర్నల్ మెమరీలో కైన్ మాస్టర్ అనే ఫోల్డర్లో, ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. నా ఫోన్ మెమరీ తక్కువ ఉండటం వల్ల నేను ఆ ఫైల్ని అక్కడ నుంచి కట్ కొట్టి మెమరీ కార్డులో వీడియోస్ అనే ఫోల్డర్లో పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇంకొకసారి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవుతుంది, అప్పుడు నా ఫోన్ మెమరీ సరిపో. అందుకని నేను ఈ ఫైల్ని మెమరీ కార్డులోకి మూవ్ చేసుకుంటున్నాను. ఫోన్ మెమరీలో నుంచి మెమరీ కార్డులోకి మూవ్ అయిన ఫైల్ని ఫైల్ కరెక్ట్గా సేవ్ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫైల్ అయితే కరెక్ట్గా సేవ్ అయింది. మరలా కైన్ మాస్టర్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి 16:9 సైజుని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీడియాలోకి వెళ్ళి ఎక్కడైతే మనం సేవ్ చేసుకున్నామో ఆ ఫైల్ని కైన్ మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ అనేది బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనం తీసేటప్పుడు ఒక వీడియో ఫోకస్ ఉంటుంది, మనం ఎడిట్ చేసేటప్పుడు ఫోకస్ అనేది తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఎంతైతే ఫోకస్ అనేది
కావాలో అంతవరకు మనం ఫోకస్ అనేది చేంజ్ చేసుకోవాలి, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోకి వాయిస్ అనేది చెప్పబోతున్నాను. వాయిస్ చెప్పబోయే ముందు నేనైతే వాయిస్ని ఫోన్లో ఉన్న మైక్ ద్వారా మాట్లాడతాను, డైరెక్ట్గా ఫోన్తోనే మాట్లాడతాను. అయితే మనం ఈ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. మనం పలికే పదాల్లో పా బా అనే ఈ పదాలు కనుక మనం పలికేటప్పుడు ఎయిర్ అనేది జనరేట్ అయ్యి సౌండ్ అనేది డిస్టర్బెన్స్గా వస్తుంది. అందువల్ల మన ఫోన్కున్న మైక్ దగ్గర హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ దగ్గర ఒక పల్చటి క్లాత్ని అంటించుకోవాలి, లేదా మనం ఏదన్నా పల్చటి క్లాత్ని అడ్డం పెట్టి వాయిస్ అనేది మాట్లాడాలి. నేనైతే నా దగ్గర ఉన్న కండెన్సర్ మైక్ ఉన్న ఈ బ్లాక్ కలర్ పేపర్ని నా ఫోన్కి మైక్ దగ్గర అంటించుకున్నాను. అప్పుడు నాకు అది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. పా బా అనేది నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఎయిర్ అనేది అది తీసుకోదు, వాయిస్ మాత్రమే తీసుకుంటుంది. మామూలుగా మనం ఈ పేపర్ అనేది అంటించకపోతే ఎయిర్ వాయిస్ రెండు తీసుకొని మనకైతే డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే బేస్ ఎక్కువ పలుకుతుంది పా బా అనేది. కాబట్టి కంపల్సరీగా ఈ మైక్ దగ్గర ఏదన్నా ఒక పల్సటి క్లాత్ని ఉపయోగించాలి. మనం మాట్లాడేటప్పుడు ముందుగా మన సబ్జెక్టు గురించి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే మనం ఏం మాట్లాడాలనేది ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నోట్ చేసుకోవాలి. లేదా మనం వీడియో మీద డిపెండ్ అయ్యి వీడియోలో ప్లే అవుతున్న వీడియోను బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఈ మూడు రకాల్లో మనం ఏదైనా ఒక ఐడియాని ఉపయోగించుకోవచ్చు. నేనైతే నాకు వీడియోని నేనే చేస్తాను కాబట్టి దాని ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాం, మనం ఎంతవరకు వీడియోని షూట్ చేసాం అంతవరకు నాకు ఐడియా ఉంటుంది. కాబట్టి నేను వీడియో చూస్తూ డైరెక్ట్గా మాట్లాడేసేస్తాను. కంటిన్యూస్గా నేను 2-3 మినిట్స్ వరకు మాట్లాడేస్తాను. మాట్లాడిన తర్వాత మనం మాట్లాడిన ఆడియో ఫైల్ని నేను మనకు ఎంతవరకు అవసరం ఉంది, ఎంతవరకు మనం ఎక్కువగా మాట్లాడాం, ఎక్కడైతే మనకు డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ ఎలా మాట్లాడాలి అని అన్నీ నేను చూసుకొని కట్ చేసుకుంటూ ఉంటాను. కట్ చేసుకుని ఒక్కొక్క చోట మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఒక్కొక్క చోట మనం మాట్లాడిన వాయిస్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం వీడియో అంతా మాట్లాడేసిన వాయిస్ని ఎడిట్ చేసుకోవాలి. నేను పూర్తిగా అయితే ఆడియోని మాట్లాడేసి ఎడిట్ కూడా చేసేసాను. తర్వాత చివరిగా నేను కింద బాటంలో మరిన్ని వీడియోలు చూసేందుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అని లెటర్ చేస్తాను. అది కూడా నేను ఆల్రెడీ png ఫైల్లో తయారు చేసి పెట్టుకొని ఉంటాను. ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ నేను యాడ్ చేస్తాను. తర్వాత నా లోగో ఉంటుంది, న్యూ మొబైల్ ట్రిక్స్ అనే లోగో. ఆ లోగోని కూడా నేనే తయారు చేసుకున్నాను. అది కూడా png ఫైల్లో ఉంటుంది. దాన్ని కూడా నేను కొద్దిగా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ని వేరియేషన్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో దాన్ని నేను సెట్ చేస్తాను. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నేను ఈ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేస్తా. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా నా ఇంటర్నల్ మెమరీ ఎంత ఉందో చూసుకొని అంతకు మించకుండా ఆ ఇంటర్నల్ మెమరీ ఎంతవరకు ఉందో ఆ ఇంటర్నల్ మెమరీ లోపే నేను బిట్రేట్ అనేది సెట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళి లెక్సిస్ ఆడియో ఎడిటర్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే దాని హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఫైల్ ఓపెన్లోకి వెళ్ళి ఫైల్ని ఓపెన్ చేసి చివరిసారిగా ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది వీడియో ఫైల్ అవ్వటం వలన దాన్ని ఆడియోగా కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకోవటానికి కూడా కొంత సమయం పడుతుంది. కన్వర్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆప్షన్ వెళ్తే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ని
సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు మీకు నచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఆప్షన్లో ఈక్వలైజర్ అండ్ యాంప్లిఫైయర్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాను. దీంట్లో ఈక్వలైజర్ని ఈ విధంగా సెట్ చేసుకుంటాను. ఇది నేను నా మొబైల్కి సెట్ అయిన విధంగా నేను సెట్ చేసుకుంటాను. మీకు మీ మొబైల్కి సెట్ అయిన విధంగా మీరు వాయిస్ వింటూ ఎలా మీకు ఎలా కావాలో అలాగా సెట్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్ని సెట్ చేసుకున్న తర్వాత అప్లై చేసినట్లయితే ఆ ఫైలు ఆడియో అనేది అంటే చాలా క్వాలిటీగా మారిపోతుంది ఈక్వలైజర్ని బట్టి. ఇక్కడ కూడా ఆడియో అనేది కన్వర్ట్ అవటానికి కొంత సమయం పడుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత సేవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ అన్టైటిల్డ్ అని వస్తుంది. అక్కడ మనం టైటిల్ అనేది ఆడియో దేనికి సంబంధించిందో మన టైటిల్ ఇచ్చి సేవ్ చేసినట్లయితే సేవ్ అవటానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇది పూర్తిగా సేవ్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసేయవచ్చు. మరలా కైన్ మాస్టర్ని ఓపెన్ చేసి చివరిసారిగా ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. లెక్సస్ సౌండ్ ఎడిటర్ అనే అప్లికేషన్లో ఆడియోని డెవలప్ చేసాం కదా, దానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరుని మనం ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో ఫైల్ కింద ఆడియో ఫైల్ కూడా ఇంపోర్ట్ అవుతుంది. ఈ వీడియోకి ఇంట్రో ఉంది, నా ఛానల్ ఇంట్రో ఉంది. నా ఛానల్ ఇంట్రోని యాడ్ చేస్తాను. అలాగే చివరిలో కూడా అవుట్రోని కూడా యాడ్ చేస్తాను. ఇంతవరకు నేను వీడియో ఫైల్ని, వాయిస్ ఫైల్ని, ఇంట్రోని, అవుట్రోని ఈ నాలుగు ఫైల్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నా వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి మీరు యూట్యూబ్ లైబ్రరీలోనే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏదైనా మ్యూజిక్ని కనుక మీరు యాడ్ చేసినట్లయితే దానికి మీకు కాపీరైట్స్ వస్తాయి. కాబట్టి మీరు యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ ఫైల్ని ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేయాలంటే అది సౌండ్ను కూడా కొద్దిగా తగ్గించుకోవాలి. అంటే మన వాయిస్, మనం చెప్పే వాయిస్ వచ్చేసి 100% ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ 25% పెట్టుకోవాలి. అంతకు మించి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే మీ వాయిస్ని అది డామినేట్ చేసి మీ వాయిస్ కన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వచ్చినప్పుడు వినేవాళ్ళకి కొద్దిగా ఇష్టం ఉండదు. మీ వాయిస్ అనేది సరిగా అర్థం కాదు. అందుకని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎప్పుడైనా కూడా 25% పెట్టుకోవాలి. 25% పెట్టుకుంటే ఎక్కడో చాలా చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. చివరగా ఎక్స్పోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే బిట్రేట్ అనేది ఫుల్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో 15 నిమిషాల నుంచి 18 నిమిషాల మధ్యలో ఉంటుంది. దీనికి 400 MB మనం సెలెక్ట్ చేసుకోవాలి. MB ఎంత తక్కువ ఉంటే మనకి అప్లోడ్ అవటానికి మనకు అంత తక్కువ సమయం పడుతుంది. 400 MB వరకు మనం సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ ఎక్స్పోర్ట్ అయిన ఫైల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను. ఈ విధంగా నేను కైన్ మాస్టర్లో ఆడియో కానీ వీడియో కానీ ఎడిట్ చేస్తాను. ఇంతవరకు నా వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.